ఓకే ఇప్పుడు కొంతమంది చూస్తే కనుక వెదర్ను బట్టి అంటే చేంజ్ అవ్వటం వలన స్టేట్స్ కంపల్సరీ హెయిర్ ఫాలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది సో అలాంటి వాళ్ళకంటే ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి ఎస్ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి హెయిర్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల లేదంటే డ్యురేషన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అని అంటారు మనకి గ్యారంటీగా ప్రతి వ్యక్తికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి అది నార్మలా అబ్నార్మలా అనేది రెండు విషయాలు ఉంటాయి నార్మల్ హెయిర్ ఫాలికలు అంటే ఏంటి మనం తలదూకున్నప్పుడు దువ్వెంలో కనుక ఒక ఇరవై ముప్పై వెంట్రుకలు ఉంటే అది నార్మలేనండి దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వెంట్రుకలు ఉంటే అది నార్మల్ నార్మల్గానే హెయిర్ సైకిల్ జరుగుతున్నట్టు పెరగటము రాలిపోవటము పెరగటము రాలిపోవటము అనేది సైకిల్ జరుగుతూ ఉంటుంది ఓకే అంతకన్నా ఎక్కువ హెయిర్ని కనుక మీరు గనక మీ దువ్వెన్లో కనుక చూసుకుంటే మాత్రం డెఫినెట్గా అది హెయిర్ ఫాల్ అనే అనుకోవాలండి ఇప్పుడు సహజంగా వింటర్ సీజన్ అంటారు కొంతమందికి షెడ్డింగ్ ఎక్కువ ఉండొచ్చేమో హెయిర్ షెడింగ్ ఉండొచ్చేమో బట్ అబ్నార్మల్ షెడ్డింగ్ అనేది ఏ ఏ కాలంలోనైనా అబ్నార్మల్గానే ఉంటుందండి వింటర్లో ఒక్కొక్కసారి ఒక ఫైవ్ సిక్స్ హెయిర్ ఫాలికల్స్ కొంచెం ఎక్కువ రాలిపోవచ్చు డిపెండింగ్ ఆన్ ద క్లైమేట్ లేదు ఒక ఫిఫ్టీ కనుక అబ్జర్వ్ చేస్తున్నారు దువ్వెన్లో అంటే డెఫినెట్గా ఎస్ అది మాత్రం హెయిర్ ఫాల్ అనే చెప్పాలి హెయిర్ ఫాల్కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అంటే యూజువల్గా హెయిర్ ఫాల్కి యునానిమస్గా పీఆర్పి ట్రీట్మెంట్ అని ఉంటుందండి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ట్రీట్మెంట్ ఒకటి అవైలబుల్గా ఉంటుందండి అలానే హెచ్ఎఫ్టి అని అంటారండి హెయిర్ ఫాల్కి స్టిమ్యులేషన్ టెక్నిక్ అంటారు దాన్ని హెచ్ఎఫ్టి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ హెయిర్ ఫాల్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ట్రీట్మెంట్ యాభై శాతాన్ని రిజల్ట్స్ ఇస్తే మిగతా యాభై శాతం మనం మెయింటెనెన్స్ అంటూ ఉండాలండి సో ఒకసారి మనం పిఆర్పి అనేది ఒక సెషన్ కాదండి అది డెఫినెట్గా ఒక సిక్స్ నుంచి టెన్ సెషన్స్ దాకా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కానీ మనం హెయిర్ ఫాల్ అనేది రిజల్ట్ తగ్గటం అనేది చూడగలము సో ట్రీట్మెంటు ట్రీట్మెంట్తో పాటు మెయింటెనెన్స్ ఫేజు చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ యొక్క హెయిర్ ఫాల్ కానీ లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ట్రీట్మెంట్లో కానీ మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి